రామచంద్రరావు గారు కూడా మొదట్లో వైసీపీ పెట్టిన కొత్తలో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. 2014 ఎన్నికలకు ముందే వచ్చాడు. ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ జెండా ఎగరేసింది పెనలూరు నియోజకవర్గానికి చెందిన పడమటి సురేష్, మేచినేని బాబు, తర్వాత చేరాడు ఆయన, తర్వాత వెంకట్రావు గారు చేరాడు, తర్వాత కాలక్రమంలో నేను చేరాను. నేనైతే పోటీ చేస్తాను, వాళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా అనేది వాళ్ళ ఇష్టం. రెండవది, వాళ్ళకి ఏదైనా విభేదాలు ఉంటే, లేదు వాళ్ళకైనా పదవి కావాలి, వాళ్ళు వెళ్ళి పార్టీ హైకమాండ్తో మాట్లాడుకోవాలి. ఈ పార్టీ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ఆయన సొంత పార్టీ, ఆయనతో మాట్లాడుకొని ఏదైనా పదవి తీసుకోవాల్సిస్తే నాతో గొడవ పట్టడం వల్ల వాళ్ళకి వచ్చేదేం లేదు. మన ఫంక్షన్లో కూడా మీ గురించి కొడవాలని గురించి ఏమని చేసి మాట్లాడారు. అవును, అంటే మామూలుగా సాగుతూ ఉంది కదా, ఎవరో దారిని పోతా ఉంటే నేను తిడుతున్నాడని చెబుతారంట, నన్ను ఎందుకు తిడతాడు, నేను అడిగి ఫ్రెండ్ కాదు, నేను అడిగి సహాయం చేయలేదని చెబుతాడు. మన సహాయం చేస్తేనో శత్రువు మిత్రుడు అయితేనో ఖచ్చితంగా ఏదో విమర్శలు. నేను వాళ్ళ అమ్మాయి జడ్పీటీసీగా ఏకగ్రీవంగా గెలవటానికి సహాయం చేశాను కాబట్టి ఖచ్చితంగా నన్ను విమర్శిస్తారు, దాంట్లో తప్పేం లేదు, మానవ నైజం అది. ఇక వెంకట్రావు అంటే అతనికి ఏదో ఆక్రోశం ఉంటుంది, ఏమున్నా కూడా సీఎం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవాలి, కానీ నా గురించి మాట్లాడి వేస్ట్ కదా వాళ్ళకి. నేను ఆడలాగే ఎన్నికలు అవగానే ఇంట్లో కూర్చునేవాడిని కాదు. నేను 2006 నుంచి రాజకీయాల్లో ఉన్నా, 2009 పార్లమెంట్కి ఓడిపోయాను. ఓడిపోయిన తర్వాత కూడా నేను గన్నవరంలో ఆఫీస్ తీసేలా ఊరు వదిలి పారిపోవాలి. గన్నవరం ఆఫీసు ఉండేది, విజయవాడలోనూ ఆఫీస్ ఉండేది. నేను అక్కడ పార్లమెంట్కి తిరుగుతా కూడా ఇక్కడ గన్నవరంలో ఆఫీస్ నేనేం తీసేసి పారిపోలేదు కదా, లేకపోతే ఎన్నికల్లో ఓడిపోగానే టాప్ మన ఇంట్లోకి వెళ్ళి ముసుగుదని పడుకోలేదు కదా. కాబట్టి నా పని నేను చేసుకుంటా, వాళ్ళకి ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి గారినో వైసీపీలో టాప్ లీడర్స్ను అడిగి వాళ్ళకేమైనా పదవులు కావాలా, వాళ్ళకేమైనా పని కావాలా, వాళ్ళు ఏం ఆశిస్తున్నారు, వాళ్ళకి ఏం గ్యాప్ ఉందనేది వాళ్ళు చూసుకోవాలి. అదే